मैं कार्यक्रम प्रोत्साहे बैट सी बैट बाधुड़ो जगन परिपालना मोदी टर्म अर की मन की 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడం పూర్తి అయిపోతుంది. మనకి స్పెషల్ ట్రీట్మెంట్ పూర్తిగా దాంతో పాటు ఉండదు. ఇంకా మిగతా రాష్ట్రాలతో సమానంగా మన అభివృద్ధి అంతా వస్తుంది. అయితే జగన్ గారు ఎన్నికల్లో మనకు అందరికీ కూడా సెలవిచ్చారు, మేడ మంచి తెస్తాను అన్నాడు. ఆ 18 అంశాల యాక్ట్లో ఆ చట్టంలో ఉన్న 18 అంశాలు దాంతో తోడు 11 ఇన్స్టిట్యూషన్స్ కూడా మన రాష్ట్రానికి రావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ కూడా మేడ మంచి తెస్తారన్నారు. ఏంటి కర్మ అని అనుకుంటా ఉన్నాం. ఒక్కటి కూడా రాలేదని విషయం కూడా మనకు తెలుసు. ఎక్కడెక్కడ రైతులు భూములు త్యాగం చేశారో ఆ రైతులకి వాయింపే అయింది, కానీ అది అమరావతి ఒకటే కాదు, మన జిల్లాలో కొత్త వలసలో 400 ఎకరాలు పైనే ఆరంభించారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఇన్స్పెక్షన్స్ అయి కేంద్ర ప్రభుత్వం టీమ్స్ కూడా క్లియర్ చేశారు. కర్మ అది జరగలేదని విషయము నేను చెప్పక్కర్లేదు. అన్నిటిపై కొంత జగన్ గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి అరగంటలో ఎవరైనా అంటే అరగంట కదా, ఓ అరగంట లేదనుకున్నాను, నాకన్నా గంట గంటలో అధికారులందరూ స్పందిస్తారని అన్నారు. ఎవరైనా చెప్పగలుగుతారా ఇవన్నీ వేసి ఎన్ని గంటలు అయిందో అని? అంటే ఇది అన్ని సమస్యలు కావు. అన్ని సమస్యలు చెప్పాలంటే మీ ఓపిక ఉండదు, మాకు కూడా చెప్పే ఓపిక ఉండదు. కానీ ఇది మా కర్మ అని మనం అనుకోవచ్చు. ఆడవాళ్ళపైన అత్యాచారాలు విపరీతంగా పెంచారు. యాప్ ఏదో పెట్టారట, స్పందనైతే లేదు. ఏంటి కర్మ అని అన్నపూర్ణ అని మన రాష్ట్రం రైతులు ఆత్మహత్యలు కర్మ కాకపోతే ఏంటని నడుస్తా పెద్ద దూరం వెళ్ళక్కర్లేదు. పైడితల్ అమ్మవారి పండుగలో మీరు దర్శనానికి ఎక్కువ వెళ్తారు. మా ఎమ్మెల్యే గారు డిప్యూటీ స్పీకర్ అయ్యారు కనుక ఒక గేట్ కి తాళం వేశారు.
రాత్రి రేంజ్ కన్నారా చూడలేదు తాళం వేసి జేబులో పెట్టి కుర్చీ పెట్టి అక్కడ కూర్చున్నారు ఏంటి కర్ణాని ఇంకా అవకాశం ఇస్తే అది ప్రజలు ఇష్టం ఇంకా బయట వారికి దర్శనమే ఉండదు ఏంటి కర్మ అని ఒక నా రోజు అనుకునే పరిస్థితి ఇలాగ అన్ని చోట్ల ప్రభుత్వం ఒకటే కాదు ఎవరో దాతలు ముందు వచ్చి పని చేస్తే ఆ దాతలకు కూడా పనికి రాదు అని ఈ ప్రభుత్వం అడ్డు వస్తా ఉంటే ఏంటి కర్మ అని మనమందరూ ఆలోచించవలసింది. అయితే మనం కర్మాది ఆలోచించాం గాని ఈ కర్మని తెచ్చిపెట్టిన వాళ్ళు ఎవరు? మన ప్రజలే. అది మన కర్మ. తెచ్చిపెట్టారు కనుక మనం ఈ విషయాలన్నీ అందరికి చెప్పి నాయన మన కర్మ అని మనం బాధపడటం ఒకటే కాదు, బాగుపడాలంటే కూడా మన ప్రయత్నము మనం చెయ్యాలని. అధికారులు పాపం ఏం చేస్తారు? రాకపోతే అడ్డకపోతే వారికి ఉద్యోగ అవకాశం ఉండదు, జీతం ఉండదు. జీతాలు వస్తున్నాయా లేదో ఆ మాస్టర్ని అడిగి వారే చెప్తారు. మా కర్మ నాగరిక ప్రపంచంలో ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యము, మానవత్వం పాటే ప్రతి ప్రభుత్వానికి ఉంటది. అది మన రాష్ట్రంలో లేనే లేదని ఇది మన అందరి కర్మ అని మనం చేస్తా ఉన్నాం. మన అనుభవాలు మనం దృష్టిలో ఉంచుకుని ఇది ఏ ఎన్నికలు వీటి కాదు. అయ్యా మీ ఓటు, అమ్మ మీ ఓటు అని మనం అడగటం లేదు. ఓటు వేసే ముందర ఆలోచన చేయండి, మీ పౌరుడు బాధ్యత మీరు నిర్వహించండి మీ పని చేస్తా ఉన్నా. అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ మహాత్మా గాంధీ అని అనుకోకండి. మహాత్మా గాంధీ జైలుకి ఇన్ని సంవత్సరాలు వెళ్లారంటే ప్రజల సమస్యల్ని తీసుకుని జైలుకి వెళ్లారు. ఏ ప్రజా ఆస్తుల్ని దోపిడీ చేసి జైల్లో వెళ్లి పేరు అయ్యా మీ సేవ చేస్తున్నామని మీరు నమ్మి మహాత్మా గాంధీతో పోల్చుకుని మీరు ఓట్లు వేసి ఇంకా ఏంటి కర్మ అని తెచ్చిపెట్టాలని విషయం మీకు నేను మనం చేస్తా ఉన్నా. జరిగిన అప్పులు మన అందరూ తీర్చవలసిందే, బాధుడు బాధుడే మనం అందరూ భరించవలసిందే. అయితే ఈ కర్మ ఏంటి అని మనం భయపడి నోరు మూసుకుంటుంటే అదే మన కర్మ అవుతుంది అనే విషయం మీకు మనం చెప్పాలి.